పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 100,000-150,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్లిచ్చి నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు, అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు, కల్లూరు పెద్ద చెరువు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్లిచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగం సోదరులందరూ కూడా వాళ్లకున్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా. వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు బాధపడకుండా ఉండే స్థితిలో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా. కాబట్టి దయచేసి ఏజెన్సీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలుచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపలనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకుని ఈ కాలువను ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితోటి నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలున్నా లేదు ఎవడన్నా